చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా సెవెంటీన్ ఇయ కిందకు వర్తిస్తాయి ప్రతి కేసులో కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి గవర్నర్ అనుమతి తీసుకోకుండా కేసులు పెట్టినందుకు గాను సెవెంటీన్ ఇయ ప్రకారం అవన్నీ చలవ అవన్నీ కొట్టేసేయాలంటూ సుప్రీంకోర్టులోనే వాదనలు వినిపించినటువంటి నేపథ్యం అయితే ఈ వాదనలు పూర్తయిపోయి చాలా రోజులైపోయింది కానీ ఈ రోజు వరకు కూడా జడ్జిమెంట్ రాలేదు వాస్తవంగా నేను ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసుకి సందర్భంగా వచ్చే జనవరి పదిహేడుకు వాయిదా వేసింది అక్కడ ఆ తీర్పు కాలేదు మొన్నటి దెబ్బకి తేలిపోతుంది అనుకుంటే అది అవ్వలేదు ఆయన కేసులన్నీ వీగిపోవాలంటే సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతి అన లేదా సెవెంటీన్ ఏ వర్తిస్తుంది కానీ గవర్నర్ అనుమతి అక్కర్లేదు అని అయినా తీర్పచ్చు అలా గవర్నర్ అనుమతి అక్కర్లేదు అంటే గనక చంద్రబాబుకి దెబ్బ గవర్నర్ అనుమతి కావాలి అంటే జగన్కి దెబ్బ ఎటూ తేల్చకుండా నాంచుతూ వస్తున్నటువంటిది ఇది అక్టోబర్ పదిహేడో తారీఖున రిజర్వ్ అయినటువంటి తీర్పు ఈ రోజు వరకు రాలేదు ఇది డిసెంబర్కి వచ్చేసింది ఎప్పటికీ అందులో శుభవార్త ఎవరికి జగన్కి వస్తుందా చంద్రబాబుకు వస్తుందా అనేది ఇంకా తేలకుండా ఉంది